నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక ప్రవాసుడి పైన ఒక కువైటి యజమాని మనం చూసుకుంటే అతన్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చెప్పి ఒక ప్లాన్ అయితే వేయడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం లెబనీసు ప్రవాసుడి పైన ఒక హానికరమైన ఆపరేషన్ ను కంట్రోల్ డిపార్ట్మెంట్ వెలికి తీసింది. మరియు అతని యొక్క యజమానితో వివాదం కారణంగా లెబనీసు వైద్యుడి కారులో మాదక ద్రవ్యాలను ఆ యొక్క యజమాని అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఒక పౌరుడిని మరియు అతని యొక్క భార్య మరియు ఇద్దరు సైనికులు మరియు నివాసి యొక్క స్పాన్సర్ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ యొక్క ప్లాన్ లో మనం చూసుకుంటే ఒక యజమాని, అతని యొక్క భార్య, అలాగే ఇద్దరు సైనికులు, మరొక వ్యక్తి కూడా ఉన్నారని చెప్పేసి అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కారులో మాదక ద్రవ్యాలు కనుగొనబడాయని చెప్పి అధికారులు తెలిపారు. వైద్యుడు ప్రమేయం ఇందులో ఏమీ లేదని తేలింది. మరియు సైనికుల్లో ఒకరు తన యొక్క యజమాని ప్రోద్బలంతో ఈ సంఘటన దురుద్దేశ పూరితమైనదిగా అంగీకరించారు. ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేశామని చెప్పి, అలాగే ఆ యొక్క లెబనీసు వైద్యుణ్ణి అరెస్టు చేసిన తర్వాత విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఏది ఏమైనా సరే కువైట్ లో మీ యొక్క యజమానులతో పొరపాటున కూడా గొడవ పెట్టుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళ యొక్క దేశంలో వారితోనే గొడవ పెట్టుకుంటే వాళ్ళు ఎంతకైనా తెగాయిస్తారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్న, జై హింద్.